మహేందర్ రెడ్డిని అడిగితే చెప్పడా ఇన్న అడిగితే చెప్పడా దేశిని చిన్నమలే చనిపోయిండు సిరిసిల్ల పాపారావు సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ పార్టీకి వస్తే నువ్వు ద్రోహం చేసి సంపేసి ఆ పాపం దగిలో పెట్టుకుంటావు ఇవాళ నీ కొడుక సిరిసిల్ల సీటు గుంజుకున్నావు రావుల రవీంద్రనాథ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ పార్టీలకు వస్తే ఎంత ద్రోహం చేసినా అప్పుడే చరిత్ర మర్చిపోయినావా విజయశాంతి నిన్ను నమ్మి పార్టీ విలీనం చేస్తే నాకు దేవుడు ఇచ్చిన పదవ చెల్లె పదకొండవ చెల్లి అని చెప్పిండు యజ్ఞం చేస్తే నాకు దేవుడు ఇంకో సోదరిని ఇచ్చిండు అని తెలంగాణ భవన్లో నువ్వే కదా చెప్పింది దుర్మార్గుడా ఆడపిల్లని కూడా మోసనం చేసినావు కదా విజయశాంతి గారిని ఆలే నరేంద్ర నరేంద్ర అంటేనే టైగర్ నరేంద్ర అని ఆ రోజు దేశమంతా పేరుండే నిన్ను నమ్మి నీ ఎంబడి వచ్చినందుకు మోసం చేసి సంపుతివి కదా ఆలే నరేంద్రను ఈ పాపం అప్పుడే నువ్వు మర్చిపోయినావా మేము అట్లెవరిని చేయలేదే నేను చంద్రబాబు నాయుడుతో నువ్వు ఉన్నా తెలంగాణ కోసం నిఖార్సుగా కొట్లాడినని నిలబడ్డా తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణకు అనుకూలంగా లేఖిప్పించిన నేను చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాలు చేయండి సామరస్యంగా చేయండి అని చెప్పించిన నేను నీలాగా తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి ఆరు వందల పది జీవోను రద్దు చేయండి తెలంగాణ వద్దే వద్ద దద్దమా నువ్వు కాంగ్రెస్తో చేరి పొత్తు పెట్టుకొని ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు గెలిచి కేంద్రంలో రెండు మంత్రులు తీసుకొని అరడజను రాష్ట్రంలో మంత్రులు తీసుకొని నీ పార్టీ బతికే కాంగ్రెస్ దయ కదా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోకపోతే సిప్ప ఉంటుండే నీ చేతిలో నాంపల్లి దర్గా దగ్గరను బిర్లా మందిర్ దగ్గరను సిప్ప పట్టుకొని తండ్రి కొడుకులు వరుసగా కుటుంబం అంతా మెట్ల మీద శుక్రవారం నాడు నాంపల్లి దర్గా శనివారం నాడు బిర్లా టెంపుల్ ఆదివారం నాడు మెదక్ల చర్చ్ ఉంది కదా చర్చ్ కాడ మెట్ల మీద కూర్చొని వరుసగా నువ్వు నీ కుటుంబం చిప్ప పట్టుకొని బిచ్చం ఎత్తుకునేటోళ్ళు నువ్వు ఎంపీ గెలిపించింది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ నీ పిల్లలందరినీ ఎమ్మెల్యేలను చేసింది కాంగ్రెస్ పార్టీ హరీష్ని ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాకనే కదా నీ కొడుకు ఎమ్మెల్యే అయింది నూట డెబ్బై రెండు ఓట్లతో కేకే మహేందర్ రెడ్డికి వెన్ను పోటు పోడిసి తెలుగుదేశం పార్టీ జెండ మోస్తేనే కదా కడువకు అప్పుకుంటేనే కదా ఆయన మహేబినగర్లో నేను కదా భుజాల మీద మోసి గెలిపించింది దిక్కుమాలినోడా నీకు ఎవడుండే నీ జెండా పట్టుకునేటోడు కానీ నిన్ను వల్కరించేటోడు కానీ లేకుండా మహబినగర్ జిల్లాలో నేను కదా ఆయన నిన్ను మోసింది మేమందరం మోస్తే నువ్వు ఇవాళ ఈ హోదాకు వచ్చి ఇవాళ తెలుగుదేశంలో ఉండడమే నేరము తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి తెలంగాణ ద్రోహి అని పదే పదే మాట్లాడుతుండ్రు కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజానికి నేను వివరించదలుచుకున్నా జూబ్లీ హిల్ సొసైటీలో మొదలైన నా ప్రస్థానం ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఇరవై నాలుగు సంవత్సరాల ఈ ప్రస్థానంలో ఏ రోజు కూడా తెలంగాణ సమాజానికి తెలంగాణకు ప్రజలకు నేను వ్యతిరేకంగా మాట్లాడలే ఎవడైనా ప్రభుత్వం నీ దగ్గర ఉంది అన్ని వ్యవస్థలు నీ దగ్గర ఉన్నాయి చాతనైతే చీమునెత్తురుంటే ఎక్కడున్నా ఎట్లున్నా తెలంగాణకు వ్యతిరేకంగా నేను ఏ రోజైనా మాట్లాడినామో బయటబెట్టు ఏ సొసైటీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా తెలంగాణ సమాజం సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే నేను సమర్థించిన అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఏ రోజు కూడా తెలంగాణ వాణి ముఖ్యమంత్రిగా కానివ్వలేదు అయినోని ఉండనివ్వలేదు అందుకే రెండు వేల పద్నాలుగు కంట ముందు జరిగిన మొత్తం పరిపాలనని సీమాంధ్రుల ఖాతాలో రాసి వాళ్ళ పాలనలో మనకు నష్టం జరిగింది దీనికి పరిష్కారం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ బిడ్డనే తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలనేది నా విధానం తెలుగుదేశంలో ఉంటే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి కాంగ్రెస్తో ఉంటే కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడి ఇవాళ సొంత దుకాణం తెరవాగానే అటు తెలుగుదేశాన్ని ఇటు కాంగ్రెస్ను దోషులుగా నిలబెట్టేటువంటివి నీకు చిత్తశుద్ధి ఉందా నీకు తెలంగాణతోని ఏం సంబంధము ఇవాళ వ్యాపారాన్ని విస్తరించుకున్నట్టు లాభాలు గడించి తెలంగాణ నిండా ముంచి లక్ష కోట్ల సంపాదన పదివేల ఎకరాల భూమి నగరం చుట్టూ ఆక్రమించి ఇవాళ ఆశ పెరిగి అవినీతి సొమ్ముతో నీ పార్టీని దేశమంతా విస్తరించదలుచుకున్నావు మంచిదే నువ్వు విస్తరించాలనుకుంటున్నావు నీ రాజ్యాన్ని నీ కొడుకులకు బిడ్డలకు పంచాలనుకుంటున్నావు వ్యక్తి స్వార్థం తప్పు లేదు అని నువ్వు అనుకుంటున్నావు వ్యక్తి స్వార్థానికి సమాజాన్ని బలి చేయాలనుకుంటున్నావు కానీ నేను అడిగేది ఒకటే మాట నీ పార్టీలో ఉన్న తెలంగాణ అనే పేరుని ఎందుకు తొలగించినావు అంటే ప్రతి సందర్భంలో నీ అవసరాన్ని బట్టి నీ అక్కరకు తెలంగాణ ఆట వస్తువుగా మారింది తెలుగుదేశంలో ఉంటే తెలంగాణకు ద్రోహం చేసినావు కాంగ్రెస్లో ఉంటే నువ్వు తెలంగాణకు ద్రోహం చేసినావు ఈ రెండు మొదటి ముద్దాయి కాంగ్రెస్ రెండో ముద్దాయి తెలుగుదేశం అని రెండిట్లతో పొత్తులు పెట్టుకున్నాం రెండు వేల పదకొండులో ఒక ఓటు రెండు రాష్ట్రాలను కాకినాడలో తీర్మానం చేసి కాకెత్తుకపోయిందని చెప్పిన వెంకయ్యనాయుడు పార్టీతోని రెండు వేల పదకొండు శాసన మండలి ఎన్నికలలో కేసీఆర్ పొత్తు పెట్టుకుండు బీజేపీ సన్నాయి సన్నై నొక్కులు నొక్కుతుండే ఇవాళ కిషన్ రెడ్డి మర్చిపోయినట్టున్నాడు కిషన్ రెడ్డి ఇదే కేసీఆర్ దత్తాత్రేయ గారి ప్రెసిడెంట్ ఉంటే బీజేపీ ఆఫీస్కి వచ్చి మాట్లాడి రెండు వేల పదకొండు మండలి ఎన్నికలల్లో కిషన్ రెడ్డి ఎండెల లక్ష్మీనారాయణ టిఆర్ఎస్ కోటేశారు ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి బీజే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటంటుడు రెండు వేల పదకొండులో పొత్తు పెట్టుకొని ఓటేసింది నువ్వు ఎవరు కిషన్ రెడ్డి ఎండెల లక్ష్మీనారాయణ నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా ఈ రెండు ఓట్లు కేసీఆర్ వేపుకోండి కేసీఆర్ మూడోట్లు కాంగ్రెస్కి అమ్ముకున్నాడు ఎవరు వాళ్ళు నేని విద్యాసాగర్ రావు చొరసారి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఏనుగు రవీందర్ రెడ్డి కావేటి సమ్మయ్య ఈ మూడు ఓట్లు శాసన మండలి ఎన్నికలలో కోట్ల రూపాయలు తీసుకొని కిరణ్ కుమార్ రెడ్డికి అమ్ముకున్నాడు ఓడు చంద్రశేఖరరావు వ్యాపారం చేసింది ఎవడు హరీష్ రావు ఈ మూడు ఓట్లు కాంగ్రెస్ కేపీయడం వల్ల కాంగ్రెస్ అమ్ముకోవడం వల్ల ఇవాళ బీజేపీలో చేరిన రంగారెడ్డి ఎమ్మెల్సీ మాజీ అని పెట్టుకుండు కదా ఈ మూడు ఓట్లు తీసుకొని పోయి ఎమ్మెల్సీ రంగారెడ్డికి కేసీఆర్ చెప్తే హరీష్ అమ్ముకొస్తే కోట్ల రూపాయలకు అమ్ముకొని ఆనాటి ఎమ్మెల్సీ మళ్ళీ రంగారెడ్డిని నువ్వు కెలిపిచ్చినావు తర్వాత ఉద్యమకారులందరూ చెప్పు తీసుకొని కొడతామంటే ఈ ముగ్గురిని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసాం వాళ్ళు ముగ్గురు కేసీఆర్కి చెప్పారు పైసలు తీసుకున్నది నువ్వు సస్పెండ్ చేసేది మమ్మల్ని నీ బండారం బయట ఉంటే మళ్ళీ పద్నాలుగులో వాళ్ళకే టికెట్లు ఇచ్చిండు ముగ్గురికి ఎవరికి టికెట్ తిరస్కరించలే చంద్రశేఖరరావు అంతగాగను కూడా ఎవడన్నా మిగిలిందా ఉద్యమం మొత్తం ఎంఐఎం తెలంగాణను వ్యతిరేకించింది ఇవాళ ఎంఐఎంతోనే నువ్వు పొత్తు పెట్టుకున్నావు ఉద్యమం మొత్తం వ్యతిరేకించిన నాయకులందరినీ ఇవాళ నువ్వు అక్కుం చేసుకున్నావు సమైక్యాంధ్ర కోసం కొద్దీ పాదయాత్రలు చేసి తెలంగాణ వద్దు అన్న జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్లకు వచ్చి పంచపక్ష ప్రమాణాలు పెట్టినావు నువ్వు ఏ తెలంగాణ ద్రోహిని వదిలేసినావు నీ స్వార్థానికి వాడుకోకుండా ఇంతమంది తెలంగాణ ద్రోహులతో అంటగాగిన నువ్వు దుర్మార్గుడివి నీచుడివి లాలూచీలో ఇంకా నిన్ను మించినోడు ఈ దేశంలోనే పుట్టడు నువ్వు నా తెలంగాణ నిబద్ధత మీద మాట్లాడతావా ఎస్ నేను మాట్లాడిన ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా శాసనసభల రికార్డు ఎవరు జరిపేసినా జరగదు ఎప్పుడైనా చరిత్ర క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ గురించి మాట్లాడాల్సి వస్తే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కంటే ముందు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తర్వాత అంతకంత ముందు ఉన్న ఏ పాలనతోటి ఏ నిర్ణయాలతోని తెలంగాణ కాంగ్రెస్కు సంబంధం లేదు రెండు వేల నాలుగు నుంచి మా పొన్నం